ఎవ్రీవాన్, వెల్కమ్ టు క్వీన్లీ క్రియేషన్స్. ఇవాళ నేను చూపించబోయే లడ్డు డ్రై ఫ్రూట్ లడ్డు. సో డ్రై ఫ్రూట్ లడ్డు అంటే అందరూ చేసేటట్టుగా మాత్రం ఉండదు, కొంచెం స్పెషల్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ అండ్ ట్రిక్స్తో పర్ఫెక్ట్గా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం, ఓకేనా? సో మనం వీడియోలోకి మాత్రం వెళ్ళిపోతే, దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు, ఓకేనా? సో వీడియోలోకి అయితే మరి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ గందరగోళం అంతా ఎలా పెట్టేసేసుకున్నానో. సో ఫస్ట్ ఇక్కడ అంజీర్ తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్లో నార్మల్గా మ్యాక్సిమం అంజీర్ అయితే వేరు, బట్ నేను ఇక్కడ వేస్తున్నాను. సో అంజీర్ని అలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసుకుంటున్నాను, ఓకే? సో రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అన్నమాట. యాక్చువల్లీ ఇది ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అంటే ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ కదా. సో ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అసలు తినలేకపోతున్నామన్నమాట. సో ఇవన్నీ కలిపేసి ఒక లడ్డు లాగా చేసేస్తే డైలీ 1 or 2 మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అలా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. సో దానికోసం ఏం చేస్తున్నానంటే, ఇందాక కట్ చేసి పెట్టేసుకున్నాను కదా చిన్న చిన్నగా, సో అంజీర్ని వితౌట్ ఘీతో నేను లైట్గా అలా వేయించి పెట్టేసుకుంటున్నాను అంతే, ఓకేనా? సో జస్ట్ ఒక 30 seconds to 1 minute వరకు వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ మాత్రం వేయించకూడదు దాన్ని. ఇప్పుడు 1 minute తర్వాత దాన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కాజు వేసేసుకుంటున్నాను. సో ఈ క్యాష్యూస్ వచ్చేసి అండ్ ఇవన్నీ మెజర్మెంట్స్ అన్నీ మీ ఇష్ట ప్రకారంగా మీరు తీసుకోండి, ఓకేనా? సో నేను చాలా పెద్ద మొత్తంలో ఎక్కువగానే నేను చేస్తున్నాను అనమాట. సో నేను 1 cup 2 cups అనేది ఏం లేదు, నేను నా దగ్గర ఉన్న నట్స్ అన్నీ కలిపేసి చేసేసుకుంటున్నాను, ఓకే? సో మీ దగ్గర ఉన్న నట్స్ అన్నిటితో కలిపేసుకొని మీరు కూడా ఇలా చేసేసుకోవచ్చు, ఓకే? సో ప్రతి ఒక్కటి ఇందాక క్యాష్యూస్, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆల్మండ్స్ వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ప్యాకెట్కి ప్యాకెట్ నేను అలాగే వేసేసుకుంటున్నాను, ఓకే? సో అలా లైట్గా జస్ట్ ప్రతి ఒక్కటి 1 minute అలా వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ మాత్రం చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ కిస్మిస్ కూడా, సో ఓకే రేజిన్స్ని కూడా అలా వేసేసుకొని, నేను ఆయిల్ లేకుండా ఆర్ బటర్ అండ్ ఘీ ఏది యూజ్ చేయట్లేను వేయించుకోవడానికి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఇష్టం, మీరు వేయించుకోవాలనుకుంటే కొద్దిగా వేయించుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మాత్రం నేను ఒక 2 cups వరకు ఓట్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అంటే కూడా మనం అసలు తినలేము ఆ లడ్డూని మనం. సో అందుకని కొంచెం పిండి ఏదో ఒకటి దాంట్లో ఉండాలి. సో ఆ పిండి ఈ పిండి ఆ పిండి అనేది ఏం లేకుండా నేను ఇక్కడ ఓట్స్ పౌడర్ని చేసుకుంటున్నాను. సో ఓట్స్ని కూడా ఒక 2 cups తీసుకొని అలా లైట్గా వేయించేసుకుంటున్నాను, ఓకేనా? సో ఇప్పుడు ఆ ఐటమ్స్ అన్నీ నేను సపరేట్గా పెట్టేసుకున్నాను, ఓకే? సో ఇప్పుడు వేయించుకున్న ఫస్ట్ రేజిన్స్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. అండ్ రేజిన్స్ వచ్చేసి మాత్రం మనకి ఎక్కువ పట్టుకుంటే చాలా పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఈ పేస్ట్ లాగా అయిపోయేదానికంటే ముందు మనం కొంచెం కచ్చపచ్చగా పెట్టుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో చూసారు కదా ఒక్కొక్కటి అలా అన్నీ పౌడర్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి అంజీర్. అంజీర్ని ఎలా ఉంది చూస్తున్నారా, కొంచెం ఒక్కలు ముక్కలుగా అలా ఉండాలన్నమాట, ఓకేనా? సో పంటి కింద అలా తగిలితేనే చాలా చాలా బాగుంటుంది. అండ్ అంజీర్ కూడా మనం ప్యూర్గా పేస్ట్ చేసుకోవచ్చు, ఓకే? నెక్స్ట్ ఇందులోకే స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ మెజూల్ డేట్స్ని యూజ్ చేస్తున్నాను, ఓకేనా? సో మీ టేస్ట్కి తగినట్లుగా చేసేసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మీరు ఈ డేట్స్ యాడ్ చేయకపోయినాక కూడా మీకు టేస్టీగానే ఉంటుంది, స్వీట్గానే ఉంటుంది. ఎందుకో చెప్పినా, ఇందులో అంజీర్ని మనం ఒక్కలు ముక్కలుగా వేసేసుకున్నాం, అలాగే రేజిన్స్ని కూడా పేస్ట్ చేసి వేసేసుకున్నాం, కాబట్టి ఆ స్వీట్నెస్ మనకి సరిపోతుంది. ఈ డేట్స్ లోపల సీడ్ తీసేసి మనం పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా పేస్ట్ అయిపోతుంది, ఎందుకంటే సాఫ్ట్ డేట్స్ యూజ్ చేస్తాం కాబట్టి, ఓకేనా? సో చూస్తున్నారు కదా అలా. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మనం ఇది ఓన్లీ బైండింగ్కి మాత్రమే నేను ఈ డేట్స్ వేసేసుకున్నాను. అండ్ నాకు కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంకొంచెం అలా యాడ్ చేసేసుకున్నాను. సో మీ ఇష్టం, మీ స్వీట్నెస్కి తగినట్లుగా మీరు యూజ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం డేట్స్ యూజ్ చేయకూడదు. ఓన్లీ ఇందాక దానికంటే ముందు చెప్పిన ఐటమ్స్ అన్నీ మీరు యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసేసుకోవచ్చు, ఓకేనా? అండ్ బైండింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది, ఎందుకంటే రేజిన్స్ని మనం పేస్ట్ చేసి వేసుకున్నాం కాబట్టి అది సరిపోతుంది. నెక్స్ట్ కొద్దిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసుకోవడం వల్ల అలా మంచి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకొని అలా లడ్డు లాగా చుట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేస్తే ఇంకా ఈ దీన్ని ఎలా తీసుకోవాలో చెప్తాను ఇప్పుడు. సో మార్నింగ్ ఎంటీ స్టమక్ అనేది ఏం లేదు, కొంతమందికి ఎంటీ స్టమక్లో థైరాయిడ్ యూజ్ చేస్తారు, థైరాయిడ్ ట్యాబ్లెట్ అలాగా. సో బ్రేక్ఫాస్ట్ టైంలో ఒకటి తీసుకోండి, ఓకేనా? సో మీరు బ్రేక్ఫాస్ట్ చేసేప్పుడైనా సరే ఒకటి తీసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెంట్ ఎనర్జీని మనకి ఇది ఇచ్చేస్తుంది కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదు అని అంటే వర్కింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాండ్ బ్యాగ్లో ఒకటి ఆరు రెండు లడ్డూలు అలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. సో మీకు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా మీకు ఇది బాగా వర్క్ చేస్తుంది, ఓకేనా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోండి, ఈవినింగ్ టీ టైంలో తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా? సో చూస్తున్నారు కదా లడ్డూ మనకి, నేను లడ్డూ చుట్టడానికి కూడా ఈవెన్ నేను ఎటువంటి గీ కూడా నేను యాడ్ చేయలేదు. సో చూస్తున్నారు కదా ఇదిగో చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ ఇది మనకి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. 1 మంత్ వరకు తడి తగలకుండా బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఉంటుంది, ఓకేనా? సో చూస్తున్నారు కదా ఇదిగో నేను ఎటువంటి గీ యాడ్ చేయకపోయినా కానీ పక్కన ఇదిగో ఆయిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో శేణి శేణిగా ఉంటుందన్నమాట, ఆటోమేటిక్గా అందులోంచి ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుంది మనకి. ఓకే, ఇంతటితో అయితే నా వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా? సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ సూన్.